దేవునామాని కి మహిమ కలుగును గాక ఈ టీవీ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని అనేక మంది ఫోన్ కాల్ ద్వారా తెలియపరుస్తున్నారు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మరి సమయంలో మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం మరి దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు ఈ రోజు అంశము దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు మరి అపొస్తలుడైనటువంటి పౌలు సంఘానికి కానివ్వండి లేదా తోటి సేవకులకు కానివ్వండి తాను ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి తాను ఏమి నేర్పించాడు అంటే దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తన జీవితం ద్వారా సంఘానికి సమాజానికి రాబోయే తరానికి ఆయన నేర్పించగలిగాడు చూడండి పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితిరో అటు వాటిని చేయండి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుడును చూడండి ఏమైతే మీరు విన్నారో ఏమైతే చూసారో ఏమైతే నా జీవితంలో మీరు గ్రహించారో వాటన్నిటిని కూడా మీరు చేయండి చేస్తే సమాధానకర్తైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు పౌలు గారు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా తన జీవితంలో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా మరి ఎక్కడ పౌలు గారు అడుగు వేసినా ఎక్కడ పౌలు గారు పరిచర్య చేసినా పౌలు గారు తనిక నడతలో ఏమి చూపించాలనుకున్నాడంటే దేవుడు తోడై ఉండేటువంటి విధానాన్ని చూపించాలనుకున్నాడు పౌలు గారు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి ఐతుకు అనేటువంటి భక్తుడు తిరిగి లేచాడు మరి పౌలు గారి యొక్క ప్రార్థన ద్వారా అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు ఆయనకు తగిలినటువంటి గుడ్డల ద్వారా కూడా దైవికమైనటువంటి ప్రభావం అనేది విశేషంగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అయితే పౌలు యొక్క జీవితాన్ని మనం గ్రహించినట్లయితే పౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉండేటువంటి జీవితాన్ని పౌలు భక్తుడు జీవించాడు కాబట్టి పౌలు ఏమి నేర్పిస్తున్నాడు అంటే దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి మనక జీవితంలో కూడా మనం ఏమి నేర్పించాలి అంటే దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించాలి మనం చేసేటువంటి ప్రార్థన గానివండి మనం చేసేటువంటి వాక్య ధ్యానం గానివండి మనము మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి మనకి జీవన విధానం కానివ్వండి దానిలో ఏమి గ్రహించాలని ప్రజలు చూస్తున్నారంటే లోకము చూస్తుందంటే దేవుడు తోడుగా ఉండే విధానాన్ని లోకము చూడాలని కోరుకుంటుంది లోకము చూస్తుంది దేవుడు తోడుగా ఉన్నాడా అని కనుక మన బ్రతుకులో మనం వేసేటువంటి ప్రతి అడుగులో కూడా దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని మన సమాజానికి మనం నేర్పించగలిగితే మనం గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి వారం అవుతాం మరి దేవుడు తోడుగా ఉండేటువంటి విధానంలో పౌలు తన జీవితాన్ని కొనసాగించాడు దేవుడికి అనుకూలంగా తన హృదయం ఉండేటట్లుగా దేవుడికి అనుకూలంగా తన మనసు ఉండేటట్లుగా దేవుడికి అనుకూలంగా తన జీవితం ఉండేటట్లుగా పౌలు ప్రార్థన ద్వారా తను తాను దేవుని దగ్గర సరి చేసుకునేవాడు కనుక మన బ్రతుకులో కూడా మనం ఇప్పుడు కూడా మరి దినాన్ని ప్రారంభించినప్పుడు మరి దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి విధానంలో మనం ప్రార్థన చేసుకోవాలి మన హృదయము మన మనసు మన తలంపులు దేవుడికి అనుకూలంగా ఉండాలని మనం మొట్టమొదటగా మనం కోరుకోవాలి ఎవరైనా మనసు అయితే హృదయం అయితే తలంపులు అయితే దేవునికి అనుకూలంగా ఉంటాయో వారికి దేవుడు తోడుగా ఉంటాడు కనుక మొదట మనము దినాన్ని ప్రారంభించేటప్పుడు దేవుడు తోడుతో మన దినాన్ని ప్రారంభించగలగాలి కనుక మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో దేవుడు తోడు అనేది విశ్వాసులు గుర్తించగలగాలి దేవుని ప్రేరణ బట్టి ఆయన మాట్లాడుతున్నాడు దేవుని ప్రేరణ బట్టి ఆయన ఆలోచన చేస్తున్నాడు దేవుని యొక్క ప్రేరణ బట్టి ఆయన మరి ప్రసంగిస్తున్నాడు లేదా ప్రార్థిస్తున్నాడు పనిచేస్తున్నాడు అన్నట్లుగా మన యొక్క బ్రతుకును దేవుడు తోడుగా ఉండేటువంటి విధానంలో మొదటగా మనం మార్చుకోవాలి కాబట్టి పౌలు తను ఏమంటున్నాడంటే ఫిలిప్పీ సంఘంతో
నా వల్ల మీరు ఏమైతే నేర్చుకున్నారో వేటినైతే విన్నారో నా దగ్గర మీరు ఏటినైతే చూసారో వాటన్నిటిని కూడా అనుసరించండి చేయండి అప్పుడు మీకు సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు అన్నాడు సంఘానికి పౌలు గారు ఏమి నేర్పించాడు అంటే దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయపడతాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో ఆలోచన చెప్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో నడిపిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో ఆదరిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో సమాధానాన్ని ఇస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో ధైర్యాన్ని ఇస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు జీవితాన్ని ఎలా పరిశుద్ధపరుస్తాడో అనేకమైనటువంటి విషయాలు పౌలు గారు తన జీవితం ద్వారా ఫిలిప్పీ సంఘానికి మరి పౌలు ద్వారా కట్టబడినటువంటి సంఘాలకు పౌలు గారు నేర్పించగలిగాడు తన జీవితాన్ని ఒక పాఠముగా మలిచి పౌలు గారు సంఘానికి ఆత్మీయతను నేర్పించగలిగాడు కాబట్టి నీ జీవితంలో దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించగలుగుతున్నావా దేవుడు తోడుగా ఉండేటువంటి ఆత్మీయతను నేర్పించగలుగుతున్నావా కాబట్టి ఎప్పుడైతే మనక జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు దేవుని వైపు ప్రభావితం అవుతారో అప్పుడు దేవుని నామం మహిమ పరచబడుతుంది నీవు కూడా అనేకులకు దీవెనకరంగా ఉండగలుగుతావు కనుక మనక బ్రతుకులో మనము నేర్పించాల్సింది ఒక అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అంటే ఒక ఆత్మీయుడిగా దేవుడు తోడై ఉండేటువంటి విధానాన్ని మనం నేర్పించాలి గుట్టుములో దేవుడు ఎలా తోడుగా ఉంటాడో బిడ్డల జీవితాల్లో దేవుడు ఎలా తోడుగా ఉంటాడో ఏమండి మరి సంఘ పరిచర్యలో దేవుడు ఎలా తోడుగా ఉంటాడో మనం చేస్తున్న వ్యాపారంలో మనం చేస్తున్న చేతి పనిలో మనం చేసేటువంటి ప్రతి కార్యంలో దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అనేది ఒక ఆత్మీయుడు ఇతరులకు నేర్పిస్తాడు దేవుడు ఎలా సహాయపడతాడు అనేటువంటి విషయాన్ని ఒక ఆత్మీయుడు ఇతరులకు నేర్పిస్తాడు ఒక ఆత్మీయుడిగా పౌలు భక్తుడు ఏమి నేర్పిస్తున్నాడు అనంటే దేవుడు సమాధానకర్త అయిన దేవుడు ఎలాగూ తోడుగా ఉంటాడో నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగూ తోడుగా ఉంటాడో నేర్పిస్తున్నాడు కనుక మనక బ్రతుకులో కూడా మనం నేర్పించాల్సింది ఏమిటయ్యానంటే దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని మనం నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆయన దృష్టికి యథార్థంగా ఆయన దృష్టికి మనం అనుకూలంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు కనుక యుగా సమాప్తి వరకు కూడా ఆయన తోడుగా ఉంటానని చెప్పాడు కనుక ఇడవను ఎడబాయును అని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఎవరిని నిశ్చయంగా నీకు తోడయండి నేను ఆశ్రయిస్తానని నేను వాగ్దానం చేశాడు కనుక మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడుగానే ఉంటాడు కానీ మరి నీ జీవితం ద్వారా నువ్వు ఇతరులకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు నీ ఆత్మీయత ద్వారా ఇతరులకు నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు నీ బ్రతుకు ద్వారా నువ్వు ఇతరులకు నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు పౌలు ఏమి నేర్పించాడు అంటే దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించాడు దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించాడు మరి నీ ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు నీ వాక్య ధ్యానాన్ని చూసినప్పుడు నీ మాటలు వింటున్నప్పుడు నీకు ప్రవర్తన చూసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఇతరులు గుర్తించగలుగుతున్నారా దేవుడు తోడై ఉండేటువంటి విధానంలో నీవు మాట్లాడగలుగుతున్నావా దేవుడు తోడుగా ఉండేటువంటి విధానంలో నీ మనసు నీ హృదయము దేవుడికి అనుకూలంగా ఉండేటట్లుగా మరి నువ్వు ప్రవర్తిస్తున్నావా ఒకసారి పరిశీలించుకో పరీక్షించుకో నీ అంతరంగాన్ని పరిశోధించుకో దేవుని అడుగు దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా నాకు నీడగా ఉండయ్యా నన్ను నడిపించయ్యా అప్పుడే నేను శాంతి సమాధానంతో నేను బ్రతకగలుగుతానయ్యా అని నీ హృదయాన్ని విప్పి కన్నీళ్లతో మనస్ఫూర్తిగా ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడు ఆయన నీ పట్ల కృప చూపించి నీ ఆత్మను ఆయన బలపరుస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ ఎదుట ఎంత సమస్య ఉన్నా దాన్ని నువ్వు అధిగమించగలుగుతావు దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ ఎదుట ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా దాన్ని నువ్వు అధిగమించగలుగుతావు దేవుడు నీకు తోడుగా ఉన్నా నీ పరిస్థితి ఎలాంటిదైనా నీవు నిశ్చయత కలిగి ఉంటావు కనుక మనకు జీవితంలో దేవుడు తోడై ఉండేటువంటి విధానాన్ని మనం నేర్పించగలగాలి దేవుడు తోడై ఉండేటువంటి విధానాన్ని మనం ఇతరులకు చూపించగలగాలి మన జ్ఞానం కాదు మన బుద్ధి కాదు మన తెలివి కాదు మన బుద్ధి వలన మన తెలివి వలన మన జ్ఞానం వలన ఏ ఒక్కరిని మనం ప్రభు కొరకు రక్షించలేము
కేవలము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి జీవితంలోనికి వచ్చడం ద్వారానే ఆ వ్యక్తి యొక్క హృదయం అనేది మార్చబడుతుంది తప్ప అది మానవుడి యొక్క బుద్ధిని బట్టి జ్ఞానాన్ని బట్టి ఏమండి ఏక మనిషి యొక్క హృదయాన్ని కూడా మనము మార్చలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి కనుక దేవుడే మానవుని యొక్క హృదయాన్ని దర్శించి ఆయన వారి జీవితంలో నిజమైనటువంటి మార్పును కలగజేస్తాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు తోడైనటువంటి విధానాన్ని మనం నేర్పించగలిగేటట్లుగా ఎలా మనము కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆయన తోడుగా ఉంటాడు ఎలా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ తగ్గింపుతో కూడిన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు ఎలా మనము దేవుని సన్నిధిలో విరిగిపోతే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆ విధానాలను పౌలు గారు సంఘానికి నేర్పినట్లుగా మనము మన కుటుంబాలకు మన పరిచయలకు మన తోటి వారికి నేర్పుదుము గాక అలాంటి మంచి మనసు మంచి హృదయము దేవుడు మనకు దయచేయను గాక దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనకు కావాల్సింది ఏమంటంటే మంచి మనసు దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనకు కావాల్సింది ఏమిటయనంటే దీన హృదయము ఈ దీన హృదయాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆ మంచి క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మీరును కలిగి ఉండండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న ఆ మంచి మనసు నీవు కూడా కలిగి ఉంటే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు నీ తలంపుల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు నీ తలంపుల్లో కూడా ఏ మాత్రం కూడా చెడు తలంపులు రాకుండా నీ తలంపుల్లో కూడా చెడు ఉద్దేశాలు దురుద్దేశాలు దురాభిప్రాయాలు నీలో కలుక్కోకుండా ఆయన తోడుగా ఉండి నీకు అన్ని కూడా మంచి తలంపులు పరిశుద్ధమైన తలంపులు మేలు చేసేటువంటి తలంపులు ఇతరులకు ఉపయోగపడేటువంటి ప్రయోజనకరమైనటువంటి తలంపులు ఆయన నీకు తోడై ఉండి నీకు అనుగ్రహించును గాక ఎందుకంటే ఆయన మన తలంపుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం చేసే చేతి పనుల్లోనే కాదు మనం చేసే వృత్తి వ్యాపారంలోనే కాదు మన యొక్క పరిచర్యలోనే కాదు ఆయన యొక్క మన యొక్క అంతరంగంలో ఆయన మనకు తోడుగా ఉండి మన ఆత్మీయతను ఎప్పుడు కూడా పరిశుద్ధపరచాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటాడు కనుక మన ఆత్మీయమైన విధానాన్ని ఎప్పటికప్పుడు నూతనపరచాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు కాబట్టి నీ ఆలోచనలో దేవునికి చోటిస్తున్నావా ఏదైనా దేవునికి వ్యతిరేకమైన తలంపు వచ్చినప్పుడు ఒక పాపపు తలంపు వచ్చినప్పుడు లేదా ఒక కామపు తలంపు వచ్చినప్పుడు ఒక శరీరేచ్ఛతో కూడిన తలంపు వచ్చినప్పుడు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని నాయనా నా తలంపుల్లో నీవుని నా తలంపులను పవిత్రపరచునైనా అని పశ్చాత్తాపడి ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడుతున్నావా ప్రభుకి నీక హృదయాన్ని అనుకూలపరుస్తున్నావా నీ మనసును అనుకూలపరుస్తున్నావా ఇక నా మనసు ఇంతేలే నా హృదయం ఇంతేలే ఇక నా బ్రతికింతేలే అని చెప్పి నువ్వు వేదనతోనూ బాధతోనూ కృంగిపోతున్నావేమో కానీ ఓసారి నువ్వు కన్నీళ్లతో ప్రయత్నించి చూడు ఓసారి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రయత్నించి చూడు అయ్యా నా తలంపుల్లోనికి నువ్వు రానాయనా అయ్యా నువ్వు నా తలంపుల్లోనికి వస్తే నా తలరాత మారిపోతుంది నా బ్రతుకు మారిపోతుందయ్యా నువ్వు అనుకున్నటువంటి యథార్థమైనటువంటి నీతి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాను ప్రభా నా తలంపుల్లో నువ్వు నాకు తోడుగా ఉండాలి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడిగి చూడు ఖచ్చితంగా ఆయన నీ తలంపుల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉండి దేవునికే ఏ దురాలోచన కూడా కనరాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడతాడు కాబట్టి కంటికి కనుపాపను కాపాడినట్లుగా ఆయన కాపాడతాడు నీ హృదయంలో ఎలాంటి దురాలోచన పుట్టకుండా ఆయన నిన్ను కాపాడతాడు కీర్తన గ్రంథము 17వ కీర్తన 3వ వచనం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు ఏ దురాలోచనయు కానరాలేదు చూడండి దావీదుకి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో దావీదుకి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో ఎవరి దావీదు ఎంతగా తన ప్రాణము దేవుని అంటి వెంబడిస్తూ ఉందో అందుకని దావీదు యొక్క తలంపులు కూడా ఏమండి మరి దేవుని ఎంతగానో సంతోషపెట్టే దావీదు యొక్క ఆలోచనలు కూడా దేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టాయి దావీదు యొక్క నడవడి కూడా దేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టింది కారణం ఏమిటంటే దావీదు ప్రార్థనలో దేవుణ్ణి అంటుకోవటానికి ఆరాటపడేవాడు చూడండి 63వ కీర్తన
అరవై మూడవ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునుచున్నది. ఆయన ప్రాణం అంట ఎవరిని అంటుకుందట? దేవుని అంటుకుందట. కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది, మరి దావీదిక కీర్తలు చదివినప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు యుద్ధాలు చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని. దావీదు రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని. దావీదు యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది దావీదు మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని. ఆ దావీదు దీవెన వచనాలు మాట్లాడుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని. కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉండేటట్లుగా దావీదు తన యొక్క హృదయాన్ని దేవుడికి అనుకూలపరుచుకున్నాడు. దావీదు తన యొక్క మనస్సును దేవునికి అనుకూలపరుచుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మన యొక్క మనస్సును మన యొక్క హృదయమును దేవునికి ఎప్పుడైతే మనం అనుకూలపరుచుకుంటామో ఏమండి, దేవుడు మన తలంపుల్లో తోడై ఉండి మన ఆలోచనలో తోడై ఉండి ఆయన మనలో ఆనందాన్ని పుట్టిస్తాడు. ఆయన మన యొక్క ఆలోచనలో ఆయన మనకు తోడై ఉండి ఆయన యొక్క అభిషేకాన్ని మనకుండా ప్రవహింపచేస్తాడు. ఆయన మనకి ఆలోచనలో తోడుగా ఉండి ఆయన మనకు ఆదరణ పుట్టిస్తాడు. ఆయన ఆలోచన నీలో పుడితే నీకు ఆదరణ కలుగుతుంది. ఆయన ఆలోచన నీలో పుడితే నీకు ఆనందం కలుగుతుంది. ఆయన ఆలోచన నీలో పుడితే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి నువ్వు ఒక అద్భుతమైన పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలుగుతావు. నిన్ను దేవునికి సమర్పించుకున్నావా? నీ ఆత్మను దేవునికి అర్పించుకున్నావా? నా యొక్క హృదయము నా యొక్క మనసు నీకు అనుకూలంగా ఉండాలి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి ఏడుకుని దేవుడు తోడై ఉండేటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నావా? దావీదు తన యొక్క బ్రతుకులో దేవుడు తోడై ఉండేటువంటి విధానాన్ని నేర్పించగలిగాడు. దావీదు తన బిడలకు ఎలా ప్రార్థన చేస్తే తోడుగా ఉంటాడో నేర్పించాడు. ఎలా వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు తోడుగా ఉంటాడో నేర్పించాడు. ఎలా కన్నీరు విడిస్తే దేవుడు తోడుగా ఉంటాడో నేర్పించాడు. ఎలా ప్రవర్తిస్తే దేవుడు తోడుగా ఉంటాడో తన తరానికి దావీదు నేర్పించాడు. కాబట్టి నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు? దేవుడు తోడుగా ఉండే విధానాన్ని నేర్పించాలనుకుంటున్నావా? ఈ లోకాన్ని నేర్పించాలనుకుంటున్నావా? దేవుడు తోడుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? మనుషులు తోడుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి తోడుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు తోడుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న స్నేహితులు తోడుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? నాన్నవారు తోడుగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందనుకుంటున్నావా? మనిషి మీద మనస్సు నిలుపుటకు వాడు ఏపాటి వాడు అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నీకెవరు తోడుగా ఉండాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది. ఆయన నీకు బంగారు బాటను వేస్తాడు. ప్రతి దినము కూడా నీ జీవితాల్లో ఆయన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచుతాడు. ఎవరు నడవలేని ఒక పరిశుద్ధమైన నీతి కలిగిన యథార్థమైన త్రోవలో ఆయన నిన్ను నడిపించి ఆయన నిన్ను ప్రత్యేకంగా పరుస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు. ఆయన నీకు తోడుగా ఉంటేనే నువ్వు నీతిగా ఉండగలవు. ఆయన నీకు తోడుగా ఉంటేనే యథార్థంగా ఉండగలవు. ఆయన నీకు తోడుగా ఉంటేనే నువ్వు దైవ మార్గంలో నడవగలవు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉండేటట్లుగా బ్రతుకుతున్నావా? మనుషులు తోడుగా ఉండేటట్లుగా బ్రతుకుతున్నావా? దేవుడు తోడుగా ఉండేటట్లుగా నీ బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నావా? మనుషుల యొక్క సహాయాన్ని పొందుకొనగలిగేటట్లుగా నీ బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నావా? ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నీకు హృదయాన్ని తెరిచి నీ మనసు తెరిచి దేవా నా యొక్క హృదయాన్ని మనసును నీకు అనుకూలపరచయ్యా, నువ్వు తోడుగా ఉండేటట్లుగా నా బ్రతుకును మార్చయ్యా, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను నాయన అని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని గలిగితే
ఈ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాడు. నీకు నూతన మనసుని ఇవ్వబోతున్నాడు, నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, నూతన తలంపులను ఇచ్చి ఇంతవరకు వెళ్ళనటువంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉండేటట్లుగా పౌలు వలె జీవించడానికి తీర్మానించుకో. దేవుడు తోడుగా ఉండేటట్లుగా దావీదు వలె జీవించడానికి తీర్మానం చేసుకో. దేవుడు తోడై ఉండేటువంటి అనుభవాలు, దేవుడు తోడై ఉండేటువంటి జీవితం, బ్రతుకు ఈ మాటలు వింటున్న దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి పౌలు తన జీవితంలో నాయనా నా వల్ల మీరు వేటినైతే విన్నారో వేటినైతే చూశారో నాయన నా జీవితంలో మీరు ఏదైతే గ్రహించారో వాటిని మీరు అనుసరించి చేయండి, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడని ఫిలిప్పి సంఘానికి చెప్పినట్లుగా నాయన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే నీ స్తోత్రాలు నా తండ్రి. అయ్యా దావీదిక తలంపుల్లో, దావీదు చేసిన యుద్ధాలలో, దావీదు రాజ్య పరిపాలనలో, దావీదు మాట్లాడిన ప్రతి మాటలో దావీదుకి మీరు తోడై ఉన్నట్లుగా నా ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే దేవుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారో అయ్యా వారికి హృదయాలను మనసులను మీరు పవిత్రపరిచి వాటిని మీరు నీకు అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి మీదకి నీకు బలమైన అభిషేకం వచ్చును గాక నాయన. తమ తాము ఎంతమంది అయితే సంపూర్ణంగా సమర్పించుకుని వారి ఆత్మనికి అర్పించుకుంటున్నారో వారికి మీరు తోడై ఉండే అభిషేకాన్ని, నడిపింపును, జ్ఞానాన్ని, కృపను అనుగ్రహింపచేయమని ఈ మాటల ద్వారా నీ బిడ్డల జీవితాల్లో మీరే తోడై ఉండి వారి జీవితాల్లో మంచి భవిష్యత్తును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి ప్రతి శనివారం కూడా క్రీస్తావాస ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ఉపాస ప్రార్థన జరుగుతుంది. మీకు ఆ ప్రార్థన అవసరతలు ఉన్నవారు మరి ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి మీరు ప్రార్థన చేసుకోవాలనుకున్నట్లయితే మరి ప్రతి శనివారం జరిగేటువంటి ఉపాస ప్రార్థనకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క కుడికలో మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థన కొడుకులో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565.